కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని ఇప్పల నరసింగరాపురం గ్రామంలో గోవిందుల రవి అనే గొర్రెల కాపరి మందపై కుక్కలు దాడి చేసి 20 గొర్రెలను చంపేశారు. ఈ విషయంపై ఇంతకు ముందు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా కుక్కలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడం వలన మందపై దాడి చేశాయని గొర్రెల కాపరి వాపోయాడు. తమకు జరిగిన అన్యాయం ఇంకొకరు జరగకూడదని సంబంధిత అధికారులు ఇప్పటికైనా కుక్కలను చంపేయాలని కోరుకున్నారు. ఈ సంఘటనలో సుమారు 100,000 రూపాయల నష్టం వాటిల్లిందని గొర్రెలను కోల్పోయిన కాపరికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నారు. మా కొట్టంలో గొర్రెలు 7 గొర్రెలు కుక్కలు దాడి చేయడం జరిగింది. సుమారు ఒక 19 గొర్రెలను దాడి చేయడం జరిగింది. అందులో లోన్ గొర్రెలు ఒక 5 ఉన్నాయి. మిగతా మా స్వశక్తిగా కొనుక్కోవడమే, వీధి వినే మా జీవనోపాధి. సుమారు ఒక్కొక్క గొర్రె 6,000 అన్నా కానీ 100,000 రూపాయలు నష్టం జరగడం జరిగింది. గవర్నమెంట్ ద్వారా దీనికన్నా సహాయం అనేది జరిపించాలి. అట్లనే ఈ కుక్కల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఇవాళ కూడా చెప్తాం మేము. ఇది ఇప్పటికీ 3వ సారి వీళ్ళ మాయి కానీ మా బాబాయ్ కానీ ఇంకో వేరే వాళ్ళు కానీ 3 సార్లు కుక్కలు పట్టడం జరిగింది. సుమారు ఒక 30-40 గొర్రెలు ఇప్పటి వరకు ఈ ఊళ్ళోనే చనిపోవడం జరిగింది. ఒక 3-4 లాగలు చనిపోయినాయి, ఒక 2 దుడ్డెలను కొరికి. అయినా కానీ ఎలాంటి గవర్నమెంట్ దీని మీద ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. దీన్ని దయచేసి కుక్కలను ఏదైనా చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కోరడం జరుగుతుంది.